దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం పాటు ఈ యొక్క ఇదే అనుకూల సమయం అనే కార్యక్రమాన్ని దేవుడు మహిమకరంగా మీ గృహాల్లోకి మీ హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయం బట్టి దేవుని మహిమ కలను గాక. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాలకు ప్రార్థించారో సపోర్ట్ చేశారో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. ఇంకా కూడా ప్రార్థించేయండి. మీ యొక్క విలువైన మరి సపోర్ట్ని మీరు తెలియచేయాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నానా మాట్లాడిన నీ శత్రువు ఎదుట నీకు భోజనం దేవుడు ఇవ్వబోతున్నాడు. యెస్. చేతులకు బైబిల్ తీసుకొని మనము చదువుదాం దేని వాక్యాన్ని. న్యాయాధిపతులు 6:1-10. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలుల మీద హెచ్చాయెను. కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను కాని జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారు ఒంటెలను లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలుకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. ఇజ్రాయేల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరియల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిరి, కానీ మీరు నా మాట వినకపోతిరి. ఈ న్యాయాధిపతుల్లో మీరు గమనిస్తే ఈ 6 నేను కొన్ని విషయాలు నేను సంఖ్యల్లాగా చెప్పట్లేదు, కానీ గమనించాల్సిన కొన్ని సంఖ్యల గురించి నేను మీతో అంటున్నాను. 6 అనని అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పటివరకు మనం 6 నెలలు అయిపోయినాయి సంవత్సరంలో. 6 ఏమైందంటే, దేవుడు 7 సంవత్సరాల తర్వాత మిద్యానీయుల ద్వారా ఇబ్బంది పడుతున్న తన ప్రజలను దర్శించాడు. 7వ నెల మనకేం చూపిస్తుందంటే, మనం తిరిగి దేవుడు మనని సమకూర్చడానికి చూపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 7 అనేది దేవుని వాక్యంలో మీరు చాలాసార్లు చూస్తారు. ఆ రోజులు దేవుడు సృష్టిని చేశాడు, 7వ రోజు విశ్రాంతి ఇచ్చాడు. మీరు మామూలుగా ఈ మనిషి భూమి మీద దేవుడు విడుదల చేసిన తర్వాత, మనిషిని దేవుడు భూమి మీద పంపించిన తర్వాత 6 రోజుల కార్యక్రమం దేవుడు పెట్టాడు. అంటే 1000 సంవత్సరాలు దేవుని వాక్యంలో. అంటే దాని తర్వాత 7వది అన 1000 సంవత్సరాలు ఒక దేవుడు ఏదైతే దేని గురించి అయితే సిద్ధపరిచాడో దాని గురించి ఒక గొప్ప రెస్టరేషన్ దేవుడు చేస్తాడని 1000 ఏళ్ళ పరిపాలన గురించి మనము వెయిట్ చేస్తున్నాం. మనకంటే ఎక్కువగా ఇలాంటి ఒక పరిపాలన జరుగుతుందని యూదులు చూస్తున్నారు. అందుకే మొట్టమొదటిసారి యేసుప్రభు వారు వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుప్రభు వారు వెళ్ళి ప్రస్తుతం అందున్న రోమా సామ్రాజ్యాన్ని పడద్రోసి వారు ఊహించినట్టుగా తనే రాజై ఇజ్రాయెల్ ప్రజలందరినీ తన కిందున్న సామంతుల్లాగా, అంటే తన మిగతా రాజుల్లాగా చేసుకొని, వాళ్ళకున్న కాంట్రాక్ట్ అదే. పాత నిబంధనలో నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు అంటాడు, మీరు నేను ఏర్పరచుకున్న యాజక జనాంగం, మీరు మిమ్మల్ని నేను భూమి అంతట్లో యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఒక రాజ్యముగా నేను కోరుకున్నాను. రాజ్యముగా అంటే రాజులుగా అని.
ఈ లోకంలో రాజ్యం అంటే రాజు ప్రజలు ఉంటారు, కానీ దేవుని రాజ్యంలో రాజు రాజే, ప్రజలు కూడా రాజులే. అందుకే ఆయన రాజులకు రాజు అని పిలువబడ్డాడు. ఓ ప్రైజ్ లో అంటే ఆయన రాజ్యం చేసేది రాజుల మీద. సామాన్యమైన వాళ్ళం కాదు మనం. దేవుని వాక్యం చెప్తుంది మనం రాజులేని యాజక సమూహం అని. ఈ ఫస్ట్ ఈ ఆఫర్ మనకే ఇవ్వలేదు దేవుడు, ముందు ఇజ్రాయెల్కి ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇజ్రాయెల్కి ఆఫర్ ఇస్తే వాళ్ళు అది పోగొట్టుకున్నారు, తృణీకరించారు, అలా జీవించలేదు. వాళ్ళ ఆఫర్కి తగినట్టు జీవించలేదు. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు. వాళ్ళు బానిసత్వపు మెంటాలిటీ డెవలప్ చేసుకున్నారు. మీరు బానిసలుగా అవ్వడం అంటే, అంటే దేనికైనా దాసులుగా అయిపోయారంటే, దాని అర్థము అది మిమ్మల్ని లోపరుచుకుందని కాదు, లోపడడానికి వీలయ్యేలాగా మీలో ఒక మెంటాలిటీ డెవలప్ అవుతే అది మిమ్మల్ని లోపరుచుకుంటుంది. ఇప్పుడు అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది, మిగతా వాటిని ఆకర్షించదు. ఎందుకంటే అది ఆకర్షించే దానికి అవసరమైన అవి దాంట్లో లేవు. ఇనుములు అవి ఉన్నాయి కాబట్టి ఆకర్షిస్తుంది. అలాగే ఏదైనా ఒక పాపం, ఒక వ్యసనం, ఒకటి ఏదైనా ఒక మనిషిని లోపరుచుకోవాలంటే ఆ వ్యక్తిలో అటువంటి మైండ్ సెట్ ఉంటే చాలు ఆకర్ష. అందుకే కయ్యూనుతో దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఇదిగో వాకిట పాపం పొంచి ఉంది, నీ మీద పాపానికి ఆకర్షణ కలుగుతుంది. మన భాషలో చెప్తున్నారు, అట్రాక్ట్ అవుతుంది నీకు, అది వెయిట్ చేస్తుంది బయట. నువ్వు అట్రాక్ట్ అయ్యే పనులు చేస్తున్నావు, నీ పనులు, నీ మాటలు, నీ బిహేవియరు దానికి అట్రాక్టింగ్గా ఉంది. అందుకే ఊరికి నీ వాకిట్లో నుంచి తొంగి చూస్తుంది. నువ్వు మేలుకోకపోతే అది నీ ఇంట్లోకి వస్తుంది, నిన్ను దాసునిగా చేసుకో, అది నిన్ను ఏలడం ప్రారంభిస్తుంది. ఇది దేవుడిచ్చిన సూచన ఎవరికి? కయ్యూనుకి. నేను అదే అంటున్నాను, మీరు ఏ మెంటాలిటీ డెవలప్ చేసుకుంటారు, ఏ మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటారు, దాన్ని బట్టి ఏది మీ జీవితంలోకి రావాలో డిసైడ్ అవుతుంది. ఆమెనానండి గట్టిగా. ఓ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మీతో అంటున్నాడు. మీరు ఒకవేళ దేవుని వాక్యం ద్వారా ఒక విజయవంతమైన ఆలోచనలు మీలో ఉన్నాయనుకోండి, జయించిన వారి ఆలోచనలు మీలో కలుగుతూ ఉంటే ఎప్పుడు ఎల్లప్పుడు మీరు విజయాలు చూస్తూ ఉంటారు. ఆమెన్ ఆమెన్. ఆ మేలును మీరు అనుభవిస్తూ ఉంటారు. ఆమెన్. ఆ మాటకు వస్తే ప్రతి పరిస్థితి మీకు మేలుగా మారుతుంది. అది లో బయట వాళ్ళకి అది కష్టంగా కీడుగా ఉన్నా కూడా మీకున్న మనస్తత్వాన్ని బట్టి, మీరు డెవలప్ చేసుకున్న దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా మీరు డెవలప్ చేసుకున్న మనస్తత్వాన్ని బట్టి ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారిపోతుంది. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, దేవుని ప్రేమించే వారికి అనండి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. ఆమెన్. అంటే అర్థం ఏంటి? అదొక మెంటాలిటీ, అది అదొక మనస్తత్వం మనం డెవలప్ చేసుకోవాలి. అన్నీ నా కొరకే జరుగుతున్నాయి. ఆమెన్. ఒకరు మనని ద్వేషించడం మన మంచి కొరకే. అంటే నువ్వు అలాంటి మనస్తత్వాన్ని దేవుని వాక్యం డెవలప్ చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మేళ్ళు పొందే వాళ్ళందరికీ కష్టాలే రావని అర్థం కాదు. వాళ్ళలో ఒక మనస్తత్వం డెవలప్ అయింది, అన్నిటినీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది అన్నిటిని వ్యతిరేకంగానే చూస్తారు, అందుకే మేలు వచ్చినా వ్యతిరేకంగానే కనబడుతుంది వాళ్ళకి, షాకింగ్గా కనబడుతుంది వాళ్ళకి. ఏదైనా మంచి ఆఫర్ వచ్చిందనుకో, నాకు వచ్చిందా అమ్మో అంటారు. అంటే అర్థమంటే వాళ్ళకే నమ్మబుద్ధి కదా వాళ్ళకి వస్తుందని. మీకు అర్థమవుతుందండి, వాళ్ళకి ఎంత మనస్తత్వంలో ఓటమి అలవాటు అయిపోయిందంటే విజయం వస్తే కూడా నాకా అమ్మో నేను నమ్మలేను. కొంతమంది అంటే 10 సార్లు ఫెయిల్ అయినాడు, సడన్గా పాస్ అయ్యారనుకో, నేను పాస్ అయ్యాను, హే నాకు నమ్మబుద్ధి కాదు, నా నెంబరో కాదు, ఒకసారి 2 సార్లు నెంబర్ చూసుకుని, నా పేరో కాదు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. మీకు అర్థమవుతుందా? అంటే కొంతమంది అలాగైపోతారు. నేను మీతో అదే చెప్తున్నాను, ఏంటంటే మన జీవితం ఏదైతే ఉందో, దేవుని బిడ్డలుగా జీవించే జీవితం, ప్రాక్టికల్ లైఫ్, ఇది వాస్తవంగా మనం జీవించేది. అందుకే దేవుడు ఒక మెంటాలిటీ డెవలప్ చేసుకోమన్నాడు. దేవుడు వాళ్ళకి అటువంటి మెంటాలిటీ డెవలప్ చేయాలనుకున్నాడు. అందుకే ఒక అనుకూలమైన వాతావరణంలో వాళ్ళు పెట్టాలనుకున్నాడు. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంతేగాని వాళ్ళని కట్టేయాలని కాదు. వాళ్ళని ఏం చేయాలంటే ఒక మంచి అట్మాస్ఫియర్లో పెడితే
వాళ్ళకి డెవలప్ అయిన మైండ్ సెట్ ద్వారా వాళ్ళు ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక మోడల్, ఒక మాదిరి లాంటి జీవితాన్ని ఈ లోకంలో అందరి ఎదుట జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని ప్లాన్. అది ఎప్పుడున్న ప్లానే, ఇప్పుడు ఉన్న ప్లానే, మారిపోలేదు. దేవుడేమి ఆ ఇజ్రాయెల్కి అలా చేసి ఇప్పుడు మనందరికీ ఫ్రీ అయిపోయాడు దేవుడు అలా అనుకోదు. దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి వాతావరణాన్ని. అందుకే బైబిల్లో భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యము కట్టడాలు అంటాడు. కట్టడాలు అంటే అర్థమేంటి? కట్టడ అంటే అర్థమేంటి అంటే ఒక మంచి లిమిటేషన్స్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ పోతే ఇక్కడ ప్రమాదం ఉందంటే సేఫ్ ఏరియా చూసి దాని చుట్టూ ఒక చిన్న ఏదైనా పరిధి పెట్టి అన్నాం అనుకోండి, ఇక్కడ ఉండండి అన్నాం అనుకోండి, అంటే అర్థమేంటి ఆ ఏరియాని మనం వాళ్ళ కోసం ఇచ్చాం అంటే వాళ్ళు మంచిగా ఉండడానికి, ఎటువంటి భయపడకుండా వాళ్ళు ఉండడానికి మనం ఒక మంచి వాతావరణం, ఒక మంచి ప్లేస్ క్రియేట్ చేసాం. దేవుడు అదే చేశాడు. అంటే మనకు మనది పెరిగే కొద్దీ, మనలో ఉన్న స్థాయి పెరిగే కొద్దీ ఆ పరిధి పెరుగుతుంది. ఐ మీన్, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మనం చాలామంది ఉన్నారు, కొంతమంది ఏం చేస్తారంటే అన్నిట్లో వాళ్ళకి ధైర్యం ఉండదు. కొంతమంది ఈజీగా దేవుని విషయాల ముందుకెళ్తారు, కొంతమంది వెళ్ళరు, వాళ్ళకి చాలాసార్లు చెప్పాలి. కొంతమంది ప్రతి చిన్న దానికి భయపడిపోతారు, కొంతమంది దేనికి భయపడరు. అలాగా మనలో అందరిలో రకరకాలు ఉన్నాయి. అలాగే విశ్వాసంలో కూడా కొంతమంది అన్య భాషలు తొందరగా పొందుకుంటారు, కొంతమంది పొందుకోరు. కొంతమంది చాలా కాలం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది చర్చకొచ్చి ఇంకా అన్య భాషలు మాట్లాడలేదు. వాళ్ళకి బాధగా ఉంటుంది వేరే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళేంటి నిన్న వచ్చినప్పుడు అన్య భాష మాట్లాడుతున్నారు, నేను ఇంకా 10 సంవత్సరాలు అయింది ఒక మాట కూడా రావట్లేదు నాకు. కొంతమంది అద్భుతాలు పొందడం కాదు చేయడం మొదలెడతారు, అంటే ఇతరులకి అద్భుతాలు దేవుని నామంలో చేయడం ప్రారంభిస్తారు. వాళ్ళు ప్రార్థన ద్వారా ఇతరులు బాగుపడుతుంటారు. కొంతమంది వాళ్ళకే వాళ్ళు ఇంకేం చేసుకోలేకపోతుంటారు. మీకు అర్థమవుతుందా? మనకి ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కటే క్రైస్తవ్యం కానీ అన్ని రకాల విషయాలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఒక వాగ్దానం ఏముందంటే మనందరి విశ్వాసం ఒక స్థాయికి వస్తుందంటే, అందరూ వస్తారు ఒక స్థాయికి. ఇప్పుడు చాలామంది అన్ని భాషలు ఒప్పుకోవట్లేదు, కనీసం ఒప్పుకోవట్లేదు, అది లేనే లేదు అంటారు కొంతమంది. కొంతమంది ఉంది అంటారు, కానీ మనము చాలా ఆత్మతో నింపబడితే అప్పుడు వస్తాయంటారు. కొంతమంది అంటారు మనం మాట్లాడకూడదు, అది దేవుడే ఇవ్వాలి, మనం హైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేస్తాయి అవి, ఎప్పుడు పడితే అప్పుడు. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతుంటారు, ఈ శాఖరబరాబా చంద్రబా ఓ శరబా హదరబా హతేరబా అనుకుంటా, వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతుంటారు. కొంతమంది అది చూస్తే కోపం వాళ్ళకి, ఏంటి అన్ని భాషలు అంటే ఇంత చీప వీళ్ళకి, కేవలం ఆరాధనలో ఉన్నప్పుడు హైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇస్తాడు దేవుడు, అప్పటిదాకా మాట్లాడకూడదని కొంతమంది. కొంతమంది మాట్లాడితే మాటలు తక్కువ అన్ని భాషలు ఎక్కువ ఉండేది. సో ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ దేవుడు ఒక మాట అన్నాడు అపొస్తలుని పౌలు అంటాడు, మన విశ్వాసం అంతా ఏకమవుతుందంట ఒకరోజు. ఎప్పుడంటే దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుడు రాకడ వచ్చే లోపల అందరం ఒక స్థాయికి వస్తాం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అందరి ద్వారా అటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, అది దేవుని చిత్తం. ఓ పాస్టర్ గారు బాగా చేస్తున్నారు, మేమంతా కింద ఉండాలి అది కాదు, అందరు ఒక దాయికి వస్తాం. అందుకే దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేశాడు మిమ్మల్ని ఆ స్థాయికి తేవడానికి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు ఇజ్రాయెల్ అన్నాడు, మీరు ఒక ప్రత్యేకమైన జనం, మిమ్మల్ని నేను ప్రత్యేకించాను. ఎందుకో తెలుసా? మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి. చెప్పండి, నన్ను చూసి అందరు నేర్చుకోవాలనండి, అది నా బాధ్యత అనండి. మనం చాలాసార్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటాం, అందుకే దేవుడు బాధ అనిపిస్తుంది. నువ్వు ఇతరులకు చూపించాల్సిన నువ్వే పిచ్చి పనులు చేస్తుంటే ఏమవుతుంది తెలుసా? నేను మాదిరిగా ఉండాల్సిన పని నేనే ఇలా చేయకూడదు అనే మనస్తత్వం నీళ్ళు రావాలి. ఒకళ్ళు వచ్చి చెప్తే కాదు, అయ్యో నువ్వు తప్పు చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్తే కాదు, మైకే అలాంటి డెవలప్ అవ్వాలి, ఆ మెంటాలిటీ డెవలప్ అవ్వాలి నీలో. దేవుడు కోరుకున్నది అదే. నువ్వు బాధ్యతావంతుడివి. ఉదాహరణకి యాజకుడిని దేవుడు పెట్టాడు. ఆ యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ అర్పించబడిన రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి లోపలికి. అతను యాక్సెప్ట్ చేయబడితే అతని వల్ల మొత్తం ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేయబడతారు. హలో, ఎందుకు అలా పెట్టాడంటారు అంటే యాజకులు ఒక స్పెషల్ పీపుల్, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు వేసుకునే వస్త్రాలు స్పెషల్గా ఉన్నాయి కానీ వాళ్ళు కూడా మనుషులే కదా, మనలాంటి మనుషులే. అందుకే ఏమన్నాడంటే వాళ్ళు గనక సరిగ్గా రాకపోతే లోపలికి, వాళ్ళు పవిత్రపరచుకొని రాకపోతే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు ఏమైపోతారు? అక్కడికక్కడ చనిపోతారు. అతి పరిశుద్ధంలో స్థలంలో ప్రవేశించగానే దేవుని కోపం చేత వాళ్ళు అక్కడే చనిపోతారు. అందుకే వాళ్ళకు ఒక నడుముకో తాడు కట్టి
వాళ్ళ వస్త్రం కింద గంటలు లాంటివి ఉండేవి. వాళ్ళు తిరుగుతుంటే ఆ గంటలు సౌండ్ వచ్చేది, టంగ్ 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 తిరుగుతున్నాడు. ఇంకా పరిస్థితి అంటే మిగతా యాజకుల టీం ఉండేది కదా, యాజకుల జూనియర్ యాజకులు అనమాట, వాళ్ళంతా పరిశుద్ధ స్థలంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి అక్కడ వరకు ప్రవేశం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్తాడు, ప్రధాన యాజకుడు. మిగతా వాళ్ళు వింటూ ఉంటారు గంటల సౌండ్ వస్తుందా లేదా. ఒక తాడు కట్టి బయట ఉంటుంది, ఆ గంటల సౌండ్ ఎక్కువసేపు ఆగిపోయింది అనుకోండి, పిలుస్తారు, అయ్యా 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 అంటారు. ఏం రెస్పాన్స్ లాగేస్తారు. అంటే అర్థమేంటి, చచ్చిపోయాడు లోపల. అంటే ఏమైంది అతను, అంటే అర్థమేంటి, అతను సంవత్సరం అంతా ఒక రోజు కోసం పనిచేస్తున్నాడు. ఆ ఒక్కరోజు కోసం తన జీవితాన్ని ఎంత జాగ్రత్త పరచుకోవాలని, ఆ ఒక్కరోజు తనకే కాదు తన వెనకాల ఆశ పెట్టుకున్న లక్షలాది జనాలకి ఆ ఒక్కరోజు ఇంపార్టెంట్. అంటే నువ్వు వస్తున్న ప్రతిసారి నీ ఒక్కరి వెనకాల కొన్ని లక్షలు కొన్ని కోట్ల మంది ఆధారపడున్నారు. నీ వెనకాల, నా వెనకాల, నేను ఇంత చిన్న వ్యక్తిని. దేవుడు అన్నాడు నువ్వు యాజకము వంశం మనం. వేరే వాళ్ళు పట్టించుకున్న పట్టించుకోకపోయినా నీ వెనకాల లక్షలాది మంది ఉన్నారు. నీవు రక్షించాల్సిన లక్షలాది ఆత్మలు ఉన్నాయి. నిన్ను మాదిరి చేసుకొని జీవించాలనుకునే వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. అటువంటి ఇంపార్టెంట్ జీవితం నీది. అందుకే ఎట్లా పడితే అట్లా జీవించలేం మనం. మీకు అర్థమవుతుందా, నేను వెళ్ళిపోతా అనకూడదు, నా వెనకాల లక్షలాది మంది చూస్తున్నారు నన్ను. అప్పుడేమనిపిస్తుంది తెలుసా, ఓకే నేను వెళ్ళాల్సిన స్థలాలకు వెళ్తాను, ఉండాల్సిన స్థలాల్లో ఉంటాను, మాట్లాడాల్సిన మాటలే మాట్లాడతాను, చేయాల్సిన పనులే చేస్తాను. నా కోసం కాదు నా వెనకాల ఆధారపడిన లక్షలాది మంది కొరకు నేను దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి బాధ్యతవంతమైన జీవితం మంది, కేర్లెస్ లైఫ్ కాదు మంది. అందుకే మైండ్ సెట్ మనకు రానంత కాలం ఇజ్రాయేలీలు ఎట్లా చేసినా అలాగే చేస్తుంటాం మనం. బాధ్యత మర్చిపోయి ఊరికే ఏది పడితే అని నేర్చుకుంటుంటాం, ఎవరు పడితే వాళ్ళు చెప్పారు. మీ న్యాయాధిపతుల గ్రంథం అంతా మీరు చదివితే ఒక్కసారిగా చాలాసార్లు ఇజ్రాయేలీలు దేవుని వదిలిపెట్టారండి. అలా బుద్ధి అంత అయినట్టు అయిపోయింది. కొంచెం ఏదైనా మంచిగా జరిగింది అనుకో, దేవుని సేవకుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది, మళ్ళీ వెనక్కి పోడు. కొన్నాళ్ళు అయినాక భక్తి మర్చిపోడు, దేవుని మర్చిపోడు. మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పి మళ్ళీ కష్టపెట్టి వాళ్ళకి అన్ని నేర్పించి మళ్ళీ తయారు చేసి ట్యూన్ చేసి మళ్ళీ రోడ్డు ఎక్కిస్తే మళ్ళీ రోడ్డు దిగుతారు. మళ్ళీ మీకు అర్థమవుతుందా, ఇట్లాంటి జీవితం అనేది కాదు. ఇలా జీవిస్తూ పోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. మనకొక బాధ్యత ఉంది. అందుకే చెప్తున్నాడు ఈ ఏడో నెల ఈ సంవత్సరము మీ బాధ్యత మీరు తెలుసుకొని గొప్పగా దేవుడి కోసం జీవించే వారిగా మారుతారు గాక. మీరు ఎందుకు భక్తి చేస్తున్నారు, నాకు మంచిగా అనిపిస్తుంది అండి అందుకే చేస్తాను, అందుకు చేయకండి. భక్తి కూడా ఒక కారణానికి దేవుడు పెట్టాడు. మన దేవుడు మన కోసం కాదు, మనమే దేవుని కోసం ఉన్నాం. మీకు తెలుసా, హలో, చాలామంది దేవుడి కోసం సరే ఆయన ఏదో ఆయన బాధపడతాడు కదా అని వస్తుంటారు. అలా కాదు, నీకే బాధ నువ్వు రాకపోతే. అర్థమవుతుంది, దేవుడికి ఏదో ఉపకారం చేయట్లేదు మనం దేవుని సన్నిధికి వచ్చి, మనకే మనం ఉపకారం చేసుకుంటున్నాం ఆయన సన్నిధికి వచ్చి. దేవుని వాక్యం ధ్యానిస్తే కొంచెం ప్రార్థన చేయి కొంచెం వాక్యం చదవంటే సర్లే దేవుడికి ఒక ఉపకారం చేసినట్టు, సర్లే రోజుకి ఒక అధ్యాయం చదివి పెడతలే అంటే దేవుడికి ఏమైనా మేలు చేస్తున్నావు నువ్వు అలా పనిచేసి. కొంతమంది అలా మా సరే సరే మీకోసం చేస్తలే అయ్యా, కొంచెం ఆరాధ చర్చ్ కంటే వస్తలేయ్యా నీకోసం, నీకోసం రా నా కోసం కాదు. అది నీ వ్యక్తిగత ఉపయోగం అని నీకు తెలియాలి. అది అప్పుడు నువ్వు ఎంత వీలైతే అంత ముందుకు వస్తావు, ఎంత వీలైతే అంత పరుగులు పెడతావు, ఎంత వీలైతే అంత ఎక్కువగా దేవుని ఆరాధిస్తావు. మీకు ఎవరికైనా నేను చెప్పాను అనుకోండి, మీరు ఇక్కడ ఎంతసేపు దేవుని స్తుతిస్తే అన్ని 1000 రూపాయలు మీకు అకౌంట్లో పడతాయని అనుకో. ఎన్నిసార్లు అల్లెలూయా చెప్తే అన్ని 1000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయంటే మీరు ఎన్నిసార్లు చెప్తారు అప్పుడు. ఇట్లా కూర్చుంటారా మబ్బుగా కొంతమంది కూర్చున్నారు, ఏం జరుగుతుందో కూడా సంబంధం లేని కొంతమంది ఉంటారు, అయిపోయినాక లేపునాను అన్నట్టు. అప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా వాళ్ళు, హలలి 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 అంటే మొత్తం కూడా చెప్పాలి అయ్య గారు, సగం సగం చెప్పినా పర్లేదా, హలలి కాంపిటీషన్ అవుతుంది. అప్పుడు సూత్రం చెప్తే మీకు 100 రూపాయలు వస్తుంది అని అనుకో, సూత్ర 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 అంటే అంటారా లేదా. నేను నవ్వుకోవడం చెప్పలేదు, మీకు అర్థమవుతుందా.
మీరు చెల్లించే ప్రతి స్తుతి మీ జీవితానికి ఒక మేలు తీసుకొస్తుందని మీకు తెలుస్తుందా? స్తుతించినప్పుడు మీరు ఎన్ని మేళ్ళు పొందుతున్నారు? కనబడట్లేదని మీరు అనుకున్నారా? దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు స్తుతించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. దేవుని సన్నిధికి మనం ఆయన ఆరాధించడానికి వస్తున్నాం. హల్లెలూయా. ఇన్వాల్వ్ అవ్వడానికి వస్తున్నాం. మనని మనం ఇన్వాల్వ్ చేసుకోవడానికి వస్తున్నాం. మనని మనము పూర్తి పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించడానికి వస్తుంది. హల్లెలూయా. మనకి ఎప్పుడైతే ఆ కనెక్షన్ కరెక్ట్గా ఉండదో, అందుకే యిర్మీయా 17వ అధ్యాయంలో మీరు 5 నుంచి మీరు చదివితే, రెండు రకాల మనుషులు అక్కడ ఉంటారు. ఒకలేమో దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది. మనుషుల మీద, తర్వాత తన సొంతం మీద, రెండు ఉంటాయి ఇక్కడ. మనుషుల మీద అనండి. శపితమైన అనుభవానికి కారణం ఏంటో తెలుసా? ఎవరి మీద ఆధారపడ్డం? మనుషుల మీద. రెండోది సొంతం మీద. సామెతలు 3వ అధ్యాయంలో కూడా నీ సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దనండి. ఈ రెండు చేసే వాళ్ళు ఏమవుతారంట? శపితమైన అనుభవాల్లో ఉంటారు. శాపగ్రస్తులు అంటే శపితమైన. ఆ శపితమైన అనుభవం ఏంటో తెలుసా? ఎప్పుడు ఎండిపోయిన ఎడారిలాగా ఉంటారండి వాళ్ళు. అక్కడ ఒక మాట ఉంది, అతన్ని పోల్చడానికి అరణ్యంలోని ఆరోహ వృక్షంలాగా ఉంటారని ఉంది. ఆ వృక్షం పరిస్థితి ఏంటో తెలుసా? 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరగదంట. ఇంత కింద నుంచి ఇంత ఉంటుంది. ఆ ఇంత వృక్షము, వృక్షం అన్నారు దాని అంటే దానికి వృక్ష లక్షణాలు ఉన్నాయి, కానీ అది చిన్నది. బైబిల్ ఏమో తెలుసా, అది మేలు వచ్చినప్పుడు అది దానికి కనపడ. అంటే మేలు వస్తుందా రాలేదా? జనవరి 1 నుంచి జూన్ వరకు మేలు రాలేదా? ఏమో దేవుడు ఏం చేస్తలేడు అయ్య గారు మాకు అంటారు. అరే ఎన్ని చేస్తున్నాడు దేవుడు? మేలులు వెనకాల మేలులు పంపిస్తున్నాడు దేవుడు. మనమే దాన్ని చూడలేకపోతున్నాం. మనకు అనుకున్న ప్యాకేజీలు రాలేదు, అందుకే మనకు అర్థం కావట్లేదు. మనం అనుకున్న విధానంలో రాలేదు, అందుకే మనకు అర్థం కావట్లేదు. ఎన్ని అందుకే అర్థం ఏంటి? మనం ఎదగాలి. ఎదగాలంటే ఏం కావాలో తెలుసా? వేర్లు కావాలి, నీళ్లు కావాలి. ఆ 2వ వ్యక్తి దగ్గర ఉన్నాయంటే అవి. ఆ 2వ వ్యక్తి ఎవరో తెలుసా? నాకు చాలా ప్రవచనాలు ఉన్నాయి గారు, నాకు చాలా చాలామంది దైవ సేవకులు ప్రవచించారు, ఎన్నో చెప్పారు, ఎన్నో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, అవ్వట్లేదు. అవ్వట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చేయలేకపోతున్నాడు అని కాదు, దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ దేవుడు చేయకపోతే ఎవరికి జరగకూడదు మేలు. దేవుడు చేయకపోతే ఎవరికి రాకూడదు ఆశీర్వాదం. అందరికి ఆగిపోవాలి ఒకటేసారి. ఆగుతున్నాయి మరి అందరికీ చెప్పండి. ఎంతోమంది సాక్ష్యాలు మీద సాక్ష్యాలు చెప్తున్నారు. జనవరి నుంచి జూన్ వరకు సాక్ష్యాలు చెప్పలేదు ఎవరు? ఒక్క సాక్ష్యం లేదా చర్చిలో? అంటే దేవుడు మేలు చేస్తేనే చెప్పారు, లేదా డబ్బులు చెప్పించారు ఎవరితోనా? దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు అనండి. మరి ప్రాబ్లం ఏంటి? కొంతమంది అది గ్రహించట్లేదు. వాళ్ళు ఇంకా 2 ప్రాబ్లమ్స్. ఒకటి, మనుషుల మీద అన్న ఆధారపడుతున్నారు. ఇక్కడ విన్నంత వింటారు, బయటికి వెళ్ళి అందరు మాటలు వింటారు, అదే చేస్తారు. మీరు బాగానే చెప్తున్నారు అయ్య గారు, కానీ మేము డిసైడ్ అయ్యి వచ్చాము ఆల్రెడీ ఇదే చేయాలని. అంటే మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, మీరు నేను వెళ్తున్న స్థలంలో దేవుడు నాతో మాట్లాడతాడు, నేను వెళ్తున్న వ్యక్తి దేవుని సేవకుడు, అతను నిజమైన వాడు, సత్యవంతుడు అని నువ్వు నమ్మాలి. నీ నీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ అతను పలికిన మాట దేవుడు మాట్లాడించినప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు దాన్ని. అతన్ని దేవుడు అభిషేకించి స్థిరపరిచాడని నీకు అర్థమవుతే, అతను పలికిన మాటను దేవుడు నెరవేరుస్తాడని కూడా నీకు అర్థమవుతుంది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, దేవుడు తన సేవకులు పలికిన మాట నెరవేర్చాడంట. అంటే దేవుడు చెప్తేనే కాదు, వాళ్ళు పలికినందుకు కూడా చేశాడు దేవుడు. అంటే అర్థము, వాళ్ళు గొప్ప, వాళ్ళని దేవుడే రెస్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని దేవుడు రెస్పెక్ట్ చేస్తాడు. అంటే నీకు అర్థం కావాలి ఏంటంటే, ముందు నేను వెళ్ళే స్థలం చాలా ఇంపార్టెంట్. ఒక కోర్టు కన్నా, ఒక హాస్పిటల్ కన్నా, ఒక గొప్ప ఆఫీస్ కన్నా, అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ స్థలానికి నేను వెళ్తున్నానని నీకు తెలియాలి. ప్రతిసారి ఇక్కడికి వచ్చేటప్పుడు అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. దేవుడే మీరు మొదట రావాల్సిన ప్లేస్. దేవుని సన్నిధి ఆ విధంగా మనం చూడాలి. ఇక్కడున్న అరేంజ్మెంట్ బట్టి కాదు, గోడల్ని బట్టి కాదు, కూర్చున్న స్థలాన్ని బట్టి కాదు, ఉన్న వస్తువులను బట్టి కాదు, నిల్చిన వ్యక్తులను బట్టి కాదు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, అక్కడ నా పరిస్థితికి జవాబు దొరుకుతుంది, నాకున్న ప్రశ్నకి జవాబు దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు అని ఆశతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మేలు అందుతున్నాయి. వచ్చిన ప్రతిసారి ఆ మేలు దొరుకుతుంది వాళ్ళకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ అండర్స్టాండింగ్ ఎవరికి లేదో, మేలులు వస్తూనే ఉన్నాయి, కానీ వాళ్ళకి అవి దొరకట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంది? వారు ఇక్కడ కూర్చున్నారు.
ఇప్పుడు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఇక్కడ బైబిల్ అంటుంది రేపటి గురించి చింతించద్దు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు నాకు వచ్చే సహాయం రేపు ఆ వ్యక్తే ఇవ్వాలి, రేపు అతనే ఇస్తాడు అని డిసైడ్ అయిపోయి వచ్చారు. అందుకే మీరు ఆ మొదటి వ్యక్తిలాగా ఉన్నారు. అదే మీరు అనుకున్నాను రేపటిదాకా నేను వేచి ఉండాలా, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, ఎవరికంటే అందరికంటే ఎక్కువ గొప్ప సర్వశక్తి మంతుడైన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఇదిగో భూమి ఆకాశంలో ఆయనవి, ఆయన చేస్తే ఎవరు ఆయనలాగా చేయలేరు అని నమ్మి ఇక్కడ కూర్చుంటే నువ్వు రేపటిదాకా ఎదురు చూడగల నీ ఆశీర్వాదం కొరకు. నాట్ ఫర్ టుమారో, టుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈరోజే నీకు దేవుడు విడుదలనిస్తాడు. ఎప్పుడైనా టైం పెట్టాను, ఎవరైనా టైం, ఈ రోజే జరిగిపోతుంది నీకు. యేసు నామమున ఎన్ని రోజులు, ఐ డిక్లేర్ టుడే ఇట్సెల్ఫ్ ఇట్ షల్ బి డన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏడో నెల అనండి, మన్ని తిరిగి సమకూర్చే నెల. ఈ నెల నేను డిక్లేర్ చేస్తాను, దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ రెస్టరేషన్. మీరు ఏ పరిస్థితి, ఇంకో సంగతి తెలుసా, ఇది ఒక ప్రత్యేకమైన ప్లేస్. సగం సంవత్సరం అయింది, ఇంకో సగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది కూడా కొత్త సంవత్సరంలానే. మీకు సంగతి తెలుసా, ఒకప్పుడు ఏదైనా దేవుని యొక్క ఉజ్జీవం అనేది వస్తే ఒక 25-30 సంవత్సరాలు అలాగా అదే కొనసాగింది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలకు ఒక ఉజ్జీవం జరగడం ప్రారంభించింది. అర్థమవుతుందండి, ఇంకా పాత అయితే ఒక తరం అయ్యేదంట, తరం అయ్యే వరకు ఉద్యమం వచ్చేది కాదు. కొంతమంది అయితే 400 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తులో. ఐగుప్తుల నుంచి బయటికి రావడం ఎంత సంవత్సరాలు పట్టింది? మీరు ఒక 2 ముక్కల్లో చదువుతారు నిర్గమకాండం 1వ అధ్యాయం చదివి మీరు అనుకుంటారు ఒక అధ్యాయంలో దేవుడు విడిపించేశాడు అనుకుంటారు. వాళ్ళు ఆది కాండం 50 అధ్యాయంలో అక్కడ ఉన్నారు, 1వ అధ్యాయంలో దేవుడు మోషన్ పంపించాడు అంటే ఇంత చిన్నగా అయిపోయింది. అది మధ్యలో ఎన్ని ఉన్నాయి? సుమారు 400 సంవత్సరాలు. అంటే 400 సంవత్సరాలకి అయితే కానీ ఒక మార్పు వచ్చేది కదా వాళ్ళకి, ఒక కొత్త విషయం జరిగేది కాదా వాళ్ళకి? రాను 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 మార్పులు వచ్చాయి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు మనం అంత దూరం ఎందుకు, మన ఒక 1970 ఆ సంవత్సరాలు తీసుకుంటే ఒక కదలిక, ఒక హీలింగ్ రివైవల్, ఒక స్వస్థత ఉజ్జీవం వస్తే అది ఒక 25 సంవత్సరాలు అలాగే ఉండే, తర్వాత ప్రవచనాత్మకం, తర్వాత అలా వచ్చేవి, తర్వాత 10 సంవత్సరాలకు ఒక రివైవల్ రావడం, తర్వాత 7 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడైతే సంవత్సరానికి 2 సార్లు మనం చూస్తున్నాం. అతి త్వరలో మనము నెలకు ఒక ఉజ్జీవం చూడబోతున్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే ప్రతిరోజు ఒక క్రొత్త ఉజ్జీవం దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం పాటు ఈ యొక్క ఇదే అనుకూల సమయం అనే కార్యక్రమాన్ని దేవుడు మహిమకరంగా మీ గృహాల్లోకి, మీ హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయం బట్టి దేవుని మహిమ కలను గాక. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాలకు ప్రార్థించారో, సపోర్ట్ చేశారో, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. ఇంకా కూడా ప్రార్థించేయండి, మీ యొక్క విలువైన మరి సపోర్ట్ని మీరు తెలియచేయాల్సిందిగా మళ్ళీ కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. నీవు తీర స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నానా మాట్లాడిన నీ శత్రువు ఎదుట నీకు భోజనం దేవుడు ఇవ్వబోతున్నాడు. Yes! మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు, లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ అనే నెంబర్లకి కాల్ చేయగలరు. ప్రైజ్ లార్డ్. మా ఉదయపు ఆరాధన హయత్ నగర్లోని సాయి కాలనీలో ఇమ్మాన్యుయల్ గాస్పుల్ హీలింగ్ మినిస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్లో ఏర్పాటు చేయబడుతుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ప్రత్యేక గమనిక ప్రియులారా, సాయంత్రపు ఆరాధన ఆదివారము అమీర్పేట్లో ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు మార్చబడి మోతీనగర్ ప్రాంతానికి మార్చబడింది దేవుని కృపను బట్టి. మోతీనగర్ అంటే పాండ్రంగారావు నగర్ బస్టాప్ దగ్గర చిన్నారి కిడ్స్ ప్లే స్కూల్ అనే బిల్డింగ్లో ఉన్న హాల్లో ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. గోరుబండ రోడ్లో ఈ ఆరాధన స్థలం ఉంది, గమనించండి. వివరాలకి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 9989166736. ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ఆరాధన ఏర్పాటు చేయగలరు. తప్పకుండా.